జిల్లా బెంగళూరు మండలం కొత్తగూడెం గ్రామం అండి. నా పేరు దాసర్ సాయిబాబు అండి. నేను గత 2.5 సంవత్సరాలుగా ఈ రొయ్యల సాగు చేస్తున్నానండి. మా గ్రామంలో సాగు మొదలెట్టిన మొదట్లో ఇతర కంపెనీలు మెడిసిన్స్ అవి వాడేవాళ్ళమండి, మినరల్స్ కానీ. ఈ మధ్యన 1.5 సంవత్సరాల నుంచి మాకు ఏరీస్ కంపెనీ వాళ్ళు వచ్చి మా మినరల్స్ మెడిసిన్స్ అవి ఉన్నాయని చెప్పి చెప్తుంటే వాళ్ళ సలహా మేరకు మేము ఈ ఏరీస్ కంపెనీ మెడిసిన్స్ మినరల్స్ అవి వాడటం మొదలుపెట్టాము. వాళ్ళ సలహా మేరకు ఫస్ట్ వాటర్ పెట్టిన వెంటనే ప్రొబయోటిక్ కింద 2 రోజులు చూడేస్తామనగా రెండో మైకు ఎకరానికి వచ్చి ఒక 25 గ్రాములు రెండో మైకు ఎకరానికి వచ్చి వాడటం జరిగిందండి. దానివల్ల ప్రొబయోటిక్స్ అవి బాగా డెవలప్ అయ్యి మాకు బాగా ఇదిగా ఉందండి. తర్వాత ఇంకా 2-3 రోజులకి చెరులో కిల్ల వేస్తామనగా మ్యాగ్నెట్స్ వచ్చి ఎకరానికి 8 కేజీలు, కాల్కో మ్యాగ్ వచ్చి ఎకరానికి 7 కేజీలు మినరల్ కింద కూడా వాడటం జరిగిందండి. అలా వాడినందువల్ల వాటర్ కలర్ అది బాగా నిలబడి కిల్లేసిన కాడి నుంచి సర్వేంటి అది బాగుండి బాగా ఉందండి. మాకు ఇబ్బంది పెట్టకుండా పూర్తి పిల్లేసిన తర్వాత కూడా ప్రతి వారం వీక్లీ వన్స్ మ్యాగ్నెట్స్ ఎకరానికి 8 కేజీలు, కాల్కో మ్యాగ్ ఎకరానికి 7 కేజీల దాకా వాడటం జరిగేదండి. అంతకుముందు వేరే కంపెనీలు మందులు వాడినప్పుడు మేము ఎకరానికి వచ్చి 10 కేజీలు దాకా మినరల్స్ వాడవలసి వచ్చేదండి. దానివల్ల మాకు డబ్బు ఆదా అవుతుంది, మినరల్స్ కూడా బాగా నిలబడుతుందండి. పోతే మా ఆక్వా బూస్ట్ అనేది 15 రోజులకొకసారి ఎకరానికి వచ్చి 10 కేజీల కాడకు వాడటం జరుగుతుందండి. అది వాటర్ కలర్ అది చేంజ్ అవ్వకపోకుండా చక్కగా వాటర్ కలర్ నడిపించి రొయ్య సాగులో ఎదుగుదల బాగా ఉపయోగపడుతుందండి. పోతే ఇక మేతల కాడకు వచ్చేప్పటికీ ఆక్వా గోల్డ్ అని ఉందండి, ఏరిస్ వాడు ఏరిస్ కంపెనీ. ఆ ఆక్వా గోల్డ్ ఫీడు కేజీకి వచ్చి 20 గ్రాములు చొప్పున 2 మేతల్లో పెట్టడం జరిగిందండి. అది సెట్టింగ్ కానీ కూడా మాకు రొయ్యలో గ్రోత్ అది బాగా ఉంది. ఇదివరకు 120 రోజుల్లో వచ్చే కలిసికి మాకు ఈసారి 90 రోజులకి అదే కౌంట్కి వచ్చి మేము బాగా కోలుకోవడానికి అవకాశాలు వచ్చింది. ఈ రకంగా మమ్మల్ని చూసి మా గ్రూప్ సప్లిమెంటరీ వాడకం చూసి పక్క రైతులు కూడా చాలామంది ఏరిస్ కంపెనీ మన గ్రూప్ మెడిసిన్స్ వాడటం జరుగుతుందండి. మాకు ఏ రకమైన ఇబ్బంది లేదండి, ఏరిస్ కంపెనీ మెడిసిన్స్ వాడటం చాలామంది. వాళ్ళ సర్వీస్ కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి మాకు అన్ని సలహాలు ఇవ్వటం, వాళ్ళ సలహా ప్రకారం మేము వాడటం జరుగుతుందండి. మాకు ఏ ఇబ్బంది లేదండి. ఈ ఏరిస్ మా మెడిసిన్స్ వాడటం మొదలైన తర్వాత మాకు ఈ రొయ్యల సాగులో ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా మాకు వాళ్ళ సహాయ సహకారాలు మాకు బాగా ఉన్నాయండి. అలాగే మాకు కూడా ఏ రకంగానే ఇబ్బంది లేకపోకుండా సాగు చేతికి రావడం అనేది జరుగుతుంది. బాగడాయి మేము రకరకాల ఈ లైమ్ అని లేకపోతే డాల్మెట్ అని అవి కొట్టాల్సి వచ్చేదండి. ఇప్పుడు ఈ ఏరిస్ కంపెనీ వాళ్ళు ఆక్వా క్యాన్ అని అది ఎకరానికి వచ్చి 4 కేజీలు ఒక లైమ్ ప్యాకెట్లో కల్పిస్తే వెంటనే పిహెచ్ వితిన్ 7-8 అవర్స్లో డెవలప్ అయ్యి ఎటువంటి రొయ్యల సాగులో ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పని అవుతుందండి. అది కూడా చాలా ఉపయోగకరంగా ఉందండి ఆక్వా క్యాన్. అలాగే లూస్ షెల్ కానీ అటువంటి రాకపోకుండా మన ఆక్వా షెల్ అని ఉందండి, అది ఒక మేతలో కలిపి కూడా పెట్టుకోవచ్చండి అని చెప్పారు. ఆ రకంగా మేము మేతలో కలిపి పెట్టినందువల్ల లూస్ షెల్ అవి లేకపోకుండా గ్రీన్స్ అవి బాగుంటాం, అన్ని రకాలుగాను సాగుకు అనుకూలంగా ఉండండి. ఏదైనా బాగా ఇబ్బంది అయినప్పుడు వాటర్లో కలిపి కూడా ఎకరానికి వచ్చి 2 లీటర్లు 3 లీటర్లు ఎకరానికి వచ్చి వాటర్లో కలిపిస్తే వెంటనే ఆ లూస్ షెల్ అది లేకపోకుండా డెవలప్ అయ్యి సాగుకు అనుకూలంగా ఉంటుందండి. ఏ రకంగా చూసుకున్నా సరే ఈ ఏరిస్ కంపెనీ మెడిసిన్స్ మినరల్స్ అవి వాడటం వల్ల మాకు సాగు కొంచెం ఇదివరకటి కన్నా కొంచెం తేలిగ్గా ఇబ్బంది లేకోకుండా ఉన్నట్లుగా అనిపిస్తుందండి. దానివల్ల మేము దీన్నే ఫాలో అవుతున్నాం అండి. మ్యాక్సిమం ఇంకా వేరే కంపెనీలు ఏ కంపెనీ అన్ని రకాలు కూడా ఎన్ని రకాల మినరల్స్ కానీ మెడిసిన్స్ కానీ ఫీడ్ సప్లిమెంటరీ కానీ వాటర్ కలర్ కోసం అన్ని రకాల్లోనూ ఈ ఏరిస్లో దొరకటంలో మేము వేరే కంపెనీ మెడిసిన్స్ గురించి వెళ్ళకోకుండా మాకు అన్ని ఏరిస్ కంపెనీ మెడిసిన్స్ వాడటం జరుగుతుందండి. మమ్మల్ని చూసి గ్రోత్లు చూసి మా కల్చర్ అవి చూసి బాగుంటుంటాం. మిగిలిన రైతులు కూడా ఏరిస్ కంపెనీ ప్రొడక్ట్లు వాడటానికి ఆసక్తి చూపుతున్నారండి. మేము కూడా సాధ్యమైనంత వరకు మిగిలిన రైతులు కూడా మాకున్న సాగుకు అనుకూలంగా ఉందని చెప్పకుండా వాళ్ళు కూడా మా వైపు మొగ్గు చూపడం జరుగుతుంది.